అందరికీ నమస్కారం అండి. లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్ పెట్టి కలిసి ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ ఒక భారీ ప్రెస్ మీట్ పెట్టి సినిమా విశేషాలన్నీ పంచుకుందాం అనుకున్నాం, బట్ మధ్యలోనే అర్ధాంతరంగా ఇలాగా టక్మని కలవాల్సి వచ్చింది. కొన్ని అదే ఆ ప్రెస్ మీట్ లాగే మా ఆడియో ఫంక్షన్ కూడా అనుకున్నట్టు జరగట్లేదండి, అనుకున్నట్టు జరగట్లేదు. ఇన్నాళ్ళు సినిమా రిలీజ్ డేట్ ఒకటే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాయి, ఇప్పుడు ఆడియో రిలీజ్ డేట్ కూడా పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది. లిటిల్ బిట్ అన్ఫోర్సీన్. ఈ అర్జెంటుగా పెట్టాల్సింది ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు తెలిసిపోయిందే, బట్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ ద ఫ్యాన్స్, ప్రభాస్ని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి వాళ్ళకి దగ్గర రాకుండా బాహుబలి సినిమాలోనే కట్టేసి ఉంచాం. చాలా ఆతృతగా చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు 31st తను కలవాలని. సో వాట్ హ్యాపెండ్ అనేది చెప్పడానికి ఇస్ ద మెయిన్ రీజన్. యాక్చువల్గా ప్లాన్ చేసింది వచ్చి మేము 30th or 31st మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి సినిమా తాలూకు విశేషాలన్నీ మాట్లాడి 31st ఈవినింగ్ ఇక్కడ ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ చేసి మన హైటెక్స్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున ఆడియో అండ్ ట్రైలర్ రిలీజ్ చేసి, నెక్స్ట్ డే బాంబేలో హిందీ కోసం కట్ చేసిన సెపరేట్ ట్రైలర్ని రిలీజ్ చేసి చేద్దామన్నది, అండ్ స్టార్ట్ చేసి పబ్లిసిటీని కిక్ ఆఫ్ చేద్దామన్నది వాజ్ ద ఒరిజినల్ ప్లాన్. ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ వెల్. ఇనీషియల్ ప్రిపరేషన్స్ అన్నీ అయినాయి, మొత్తం ప్లానింగ్ అంతా అయింది, బ్యారికేడింగ్ ఎలా చేయాలి, పార్కింగ్ ఎక్కడ చేయాలి, ఎంతమంది జనాలు వస్తారు, వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడ ఎలా తీసుకురావాలి, ఏ గేట్ నుంచి తీసుకురావాలి, పోలీస్ పర్మిషన్స్ అయినా ఓవరాల్గా పోలీస్ పర్మిషన్స్ కానీ హైటెక్ గ్రౌండ్స్లో ఓవరాల్ పర్మిషన్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ వెల్. అంతా బాగా జరిగింది, బట్ నిన్న ఈవినింగ్ సడన్గా వచ్చి వీ హ్యాడ్ ఎ ప్రాబ్లం విత్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యాన్స్ దట్ ఆర్ కమింగ్. వస్తున్న ఫ్యాన్స్ సంఖ్య చాలా పెరగడం వలన పోలీస్ హ్యాడ్ రిజర్వేషన్స్ విత్ డూయింగ్ విత్ దట్ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్. అంతమంది జనంతో హైటెక్స్ గ్రౌండ్లో చేయడానికి పోలీస్ వారికి కొంచెం రిజర్వేషన్స్ వచ్చినాయండి. సో కమిషనర్ గారిని, డీసీపీ గారిని, అక్కడ ఉన్న లోకల్ పోలీస్ ఆఫీషియల్స్ని అందరినీ కలిసి వాళ్ళు పిలిపించారు, అండ్ వీ హ్యాడ్ ఎ టాక్, వీ ప్రజెంటెడ్ అవర్ ప్లాన్స్ ఎలా చేస్తున్నామని చెప్పి. బేసిక్గా ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ మూలంగా గోపాల కానీ, మిర్చి కానీ, బాద్షా కానీ, జరిగిన ఫంక్షన్స్లో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ గురించి పోలీస్ హ్యాడ్ రిజర్వేషన్స్, విచ్ ఈస్ ఆబ్వియస్ వాళ్ళు చేయాల్సిన పద్ధతి. సో ఇంతమంది జనాన్ని ఇక్కడికి తీసుకురావడం అనేది సేఫ్టీ కాదు అని చెప్పి వాళ్ళు అబ్జెక్ట్ చేశారండి. దెన్ వీ ప్రజెంటెడ్ దెమ్ ద ప్లాన్స్, ఎంతమంది వచ్చినా ఎలా అకామిడేట్ చేస్తున్నాం, ఎలా బ్యారికేడింగ్ చేస్తున్నాం, ఎలా పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఎవ్రీథింగ్ వీ షోడ్ దెమ్. దేవర్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద కైండ్ ఆఫ్ ప్లానింగ్ దట్ వీఆర్ డూయింగ్, చాలా బాగా చేశారని చెప్పారు. కానీ బట్ స్టిల్ బికాస్ ఆఫ్ ద ఇన్సిడెంట్ దట్ ఆర్ హ్యాపెండ్ అండ్ పబ్లిక్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని చాలా లిమిటెడ్ మెంబర్స్తో అయితే మాత్రం మీరు చేయగలరు ఇక్కడ, మీకు పర్మిషన్ ఇస్తున్నాం, పర్మిషన్ ఇచ్చారు బట్ విత్ చాలా లిమిటెడ్ నెంబర్స్ అండి. అంత తక్కువ మంది మెంబర్స్ని లోపలికి తీసుకొస్తే ఆల్రెడీ ఇప్పుడు వస్తున్న జనానికి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్కి పొంతం లేదండి. అంతమంది జనాన్ని గేట్లు బయట నించోబెట్టేసి కొంతమందిని మాత్రం లోపలికి తీసుకొచ్చి చేయడం అన్నది వీ ఫెల్ట్ దట్ వాజ్ నాట్ రైట్. ఇన్ని సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి ప్రభాస్ని చూడాలి అనుకుంటున్న ఫ్యాన్స్ని అంతమందిని బయట నించోబెట్టి చేయడం అన్నది అది కరెక్ట్ కాదనిపించిందండి. పర్మిషన్స్ అయితే ఉన్నాయి కానీ అలా చేయడం అది దట్ ఈస్ నాట్ రైట్ అనిపించింది పైగా. సో దట్ ఈస్ వాట్ వీ డిస్కస్డ్, ఏంటి ఇలాగా చేయాలా. అఫ్ కోర్స్ చెప్పాం, డేట్ అనౌన్స్ చేసాం, ఒకసారి క్లియర్గా చెప్పాం, సోషల్ నెట్వర్కింగ్లో కూడా ఖచ్చితంగా చేస్తున్నామని చెప్పాం. చేయకపోతే ఎలాగా, చాలా డిసప్పాయింట్ అవుతారు ఫ్యాన్స్. అట్ ద సేమ్ టైం చేసి వాళ్ళని డిసప్పాయింట్మెంట్కి, ఇబ్బందికి గురి చేయడం కూడా కరెక్ట్ అని కాదనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం అన్నది ప్లాన్ వీ డోంట్ హ్యావ్. వీఆర్ నిన్న ఈవినింగ్ మాకు ఈ న్యూస్ బ్రేక్ అయిందండి, అండ్ వీఆర్ ఇమీడియట్లీ సిట్టింగ్ ఆన్ ఇట్. నెక్స్ట్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది వీఆర్ డిస్కసింగ్. వీ హ్యావ్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అది అయిన తర్వాత వీ విల్ అనౌన్స్ దాట్. బట్ ఈలోపు ఐ వాంటెడ్ టు అపాలజైజ్ టు ద ఫ్యాన్స్, అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్, అనుకోని విధంగా జరిగింది కాబట్టి
ఆల్రెడీ చాలామంది బయలుదేరిపోతున్నారు వచ్చేస్తున్నారు, వాళ్ళకి కొంచెం ఆగమని రిక్వెస్ట్ చేద్దామని చెప్పి దట్స్ ద మెయిన్ రీజన్ వై వీ కేమ్. సడన్గా మిమ్మల్ని అందరినీ పిలిచి చాలా షార్ట్ నోటిఫికేషన్లో మిమ్మల్ని పిలవడానికి మెయిన్ రీజన్ అంటది. సో దట్ ఈస్ ద థింగ్ వీఆర్ ప్లానింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎలా చేస్తామో, ఫంక్షన్ ఎలా చేస్తామో, ఏ విధంగా చేస్తామో మాకు ఇంకా క్లారిటీ లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రభాస్ని ఫ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్ళడమా, ఫ్యాన్స్ని ప్రభాస్ దగ్గరికి తీసుకురావడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. దట్ వీ విల్ డెఫినెట్లీ సాటిస్ఫై, అంత ఈగర్గా చూస్తున్న జనానికి వీ విల్ డెఫినెట్లీ